నమస్కారం అందరికీ నమస్కారం ఇంకొకటి చెప్తున్నా అండి శరీరంలో గడ్డ పదార్థాలు శరీరంలో గడ్డలు అన్నీ ఉంటాయి కదా గడ్డలు వస్తాయి వస్తాయంటే ఐస్ పదార్థాలు మనం ఎక్కువ తీసుకుంటే ఐస్ అనేది ఎక్కువ తీసుకుంటే కూల్ వాటర్ ఎక్కువ తీసుకుంటే శరీరంలో అక్కడక్కడ గడ్డలు కట్టి మోదు కట్టి గడ్డలు విరిగి తర్వాత జిన్నాల కాలం పూర్వీకుల కాలము బాయిలల్లో తిగుడు బాయిలల్లో నీళ్ళు తాగితే నారుపుళ్ళు అనేది వచ్చేది నారు పుండ్లు అంటే ఆ నార్పుళ్ళు బేకొని వచ్చేది కాదు శరీరంలో నీళ్ళు అనేది లోపట ఆ బాయి తోడకుండా ఆ బాయి క్లీన్ చేయకుండా మోటార్ కొట్టకుండా ఆ నీళ్ళు స్టాక్ స్టోరేజ్గా ఉంటే ఆ నీళ్ళ దెబ్బన నారు పుండ్లు వచ్చేటివి ఉడగడ్డలు వేయేది తర్వాత చర్మ చర్మ మీద మచ్చలు ఇవన్నీ గడ్డలు వచ్చేది అవి మానకుండా పోయేది తర్వాత శస్తులు ఆడపిల్లలకి ఇంకా విపరీతంగా చెస్టులో గడ్డలు మొదలయ్యేది పాలు పాలు గడ్డ కట్టడం పాలు ఇచ్చే పిల్లలు తల్లులకైతే తర్వాత వేడు నెలలకు డేట్ వచ్చేటప్పుడు గడ్డలు కావడము కావడం ఆడపిల్లలకి స్థానాల గడ్డలు కానీ తర్వాత తొడలలో కానీ కాళ్ళలో కానీ చేతుల్లో కానీ గడ్డలనే పదార్థాలకి చక్కని మూలికండి కడుపులోకి తీసుకుని కుంది పైన కూడా పూత ఊసుకుని కుంది గడ్డలన్నీ కరిగిపోతాయి ఎటువంటి గడ్డలైన ఆ ఆపరేషన్ లేకుండా గడ్డలు కరిగిపోతాయి ఎందుకు చెప్తున్నా ఇన్నండి బాగా చక్కగా విని రాసుకొని ఆ చెట్లు గుర్తుపెట్టుకొని నేను చెప్పే మాటలు గుర్తుపెట్టుకొని వాడిన తర్వాత నాకు ఫోన్ చేయండి అయిందే కరిగిందే లేదనేది ఖచ్చితంగా కరుగుతాయి గడ్డలు కొంచెం ఓపిక డాక్టర్లేమో టక్కున ఆపరేషన్ చేసి పారేస్తారు ఏదో డబ్బులునే మారైతే పెట్టుకుంటాడు చేయించుకుంటాడు కుట్లు వేసుకుంటాడు విశ్రాంతి తీసుకొని మానుకుంటాడు డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు డబ్బులు దానిక గడ్డ తీసుకుని కా పైసలు కావాలా తర్వాత వచ్చేసి మాన్పుకోవడానికి విశ్రాంతి కావాలా ఇక్కడ గడ్డ తినక కావాలా మానుకుని విశ్రాంతి కావాలా ఇబ్బంది పని చేసుకుంటే తినాలా లేకుండా లేదా వాళ్ళకు బియ్యదొల్లకు మా చెంచోళ్ళం బియ్యదొల్లము మా చెంచు వైద్యం కూడా బీదదే ఏదో చెట్లతోటి ఇవ్వ ఇంత ఇవన్నీ చెప్తున్నాడు గడ్డలు చెప్తున్నాడు అనుకోకుండా వినండి ఆ చెట్టు చూపిస్తాను దాని విధానం చెప్తాను కరిగిపోతాయి ఆ కరిగిపోయే విధానం కూడా చూసుకొని దానికి ఏముందంటే గడ్డలు వచ్చిన వాళ్ళు కొంచెం పత్తేం ఉండాలండి గడ్డలు వచ్చినోళ్ళు శనగపిండి తినకూదు తర్వాత వచ్చేసి ఈ శనగపిండి పదార్థాలు తినకూడదు అన్నం కూడా తినకూడదు అన్నం తక్కువ చేయాలి చపాతి రొట్టె కో అవి తినాలి ఎందుకంటే లోపల గడ్డ కట్టిన తర్వాత బెడ్డ సరిగ్గా కాకపోతే మాగిందనుకో మళ్ళా దాని చీమి వెళ్ళి లొద్దుపుడు పడి ఇబ్బంది అవుతుంది గడ్డలు సాట్ అయ్యో మాకు గడ్డ సాట్ అయింది మళ్ళీ గడ్డలు అంటే కొవ్వు గడ్డలు పోవండి కొవ్వు దంతులు వస్తాయి కొవ్వు దంతులు పోవు మామూలు గడ్డలు అంటే వడగడ్డలు కానీ వేడిగడ్డలు కానీ రొమ్ములో ఆడిపిల్ల సానాల గడ్డలు కానీ కంప్లీట్గా అరిగిపోతాయి ఆ భయం ఏం లేదు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఎక్కువ ఉంటే నాలుగు నెలలు పడుతుంది తక్కువ ఉంటే మూడు నెలలు రెండు నెలలకి అరిగిపోతుంది ఆ గడ్డలు కరిగించే చెట్టు చెప్తాను వినండి ఇది రిమోట్ చెట్టు అంటారు రిమోట్ అంటారు రిమోట్ అంటే భూమిలో గ యాన్నో గడ్డ ఉంటుంది ఇది రిమోట్ తీగి అంటారు భూమిలో యాన్నో గడ్డ ఉంటే చెట్టు మీద తీగి ఉంటుంది ఆ గడ్డ భూమిల గడ్డ ఎంత ఎంతలా ఉంటుందంటే కనీసం అంటే ఒక పది కేజీలు ఉంటుంది గడ్డ ఈ గడ్డ దానికి ఇది పైన తీగ రిమోట్ కట్టుకుంటుంది రిమోట్ చేసుకుంటుంది ఈ గడ్డ సూర్యుని తయారు చేసుకొని ఈ తీగని గడ్డను తొగలేము మనం ఆ గడ్డను గుర్తుపెట్టుకోవాలంటే కూడా ఆ చెట్టు కింద పైన రిమోట్ తీగ ఉంది కింద ఎక్కడ ఉంటుంది గడ్డ ఆ చుట్టూ ఒరిగడి పడతాలి ఒరిగడి పడిసి శుభ్రంగా స్నానం చేసి మనము ఒరిగడి వరిస్తే ఆ గడ్డ కాడ గడ్డ కా గడ్డి కాలదు గడ్డి కాలదు ఆ గడ్డి కాలని కాడ తోగితే లోపల గడ్డ ఉంటుంది ఆ గడ్డ తీసుకుంటే మీకు ఎన్ని విధాలు ఉపయోగపడుతుంది ఆ గడ్డ గురించి మళ్ళీ నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు టైం జాలదు నాకు ఇది గడ్డలు కరిగిపోయే చెట్టండి దీనికి ఇది ఒక్కటే కాదండి గడ్డలు కరిగిపోవడానికి దీనికి ముస్సాంబ్రం అని ఉంటుంది కలమందు తయారుతు నల్ల ముస్సాంబ్రం దిద్ది నల్ల ముసాంబరం దిద్ది ఈ మూలిక ఈ మూడు సమానంగా ఇది నీళ్ళ ఆరబెట్టి ముక్కలు చేసి పొడి చేసుకొని అన్ని పొడి చేసుకొని మూడు ఉసిరిగాలం పట్టుకొని ఓ చిన్న డబ్బలు కానీ గీజలు కానీ ఎత్తి పెట్టుకొని పూట ఒక చెంచా తేనెలో సాయంత్రం పూట ఒక చెంచా తేనెలో తినుకుంటూ చల్లని వాతావరణం అంటే ఐస్ క్రీము కూల్ వాటరు ఇవన్నీ తినకూడదు అన్నం తక్కువ చేయాలి రొట్టె చపాతి కూరగాయలు వాడాలి ఖచ్చితంగా ఆపరేషన్ లేకుండా ఎట్టుముట్టి గడ్డలు కానీ కంప్లీట్ కరిగి మన రక్తం మన బెడ్లో మళ్ళీ సప్లై అవుతుందని అందరికీ నిజం చెప్తున్నాను అబద్ధం కాదు ఇది ఈ రిమోట్ తీగంటే ఎక్కడైనా పొలాలలో కొండలలో చెట్లల్లో ఉంటుంది అందరు వైద్యులు కూడా చూడండి అంత వైద్యం కూడా చేసుకున్న డాక్టర్లు కానీ ఎవరేం చూడండి ఇది ఆపరేషన్ లేకుండా గడ్డ కరిగిపోయేది కాక జీవితాంతం బతికినా గడ్డలు గడ్డ గడ్డనే పదార్థమే రాదు ఇంకా ఎప్పుడు ఎక్కడైనా కానీ నరాలు కూడా లాక్ అయిపోయి ఉంటుంది కోర్సెస్ అన్నీ నరాలు వెళ్తుంటాయి అది కూడా పోతుంది బోధకాలు ఉంటాయి బోధకాలు కూడా కరిగి మామూలు కాలి అవుతుంది వంద వంద చేత గ్యారెంటీ అని అందరికీ నా నమస్కారాలు